Srikakula Municipal Corporation Pai TDP Jenda Yagaram Khayamani Maji Mantri TDP Senior Neta Gunda Appala Surya Narayana Annaru. Srikakulam Patanamlo Erpatu Chesina Media Samavesamlo Ayana Matladaru. Tana Rajakeeya Jeevitamlo Vaktulapai Vyaktigata Sambhashanalu Cheyadam Tanaku Alavatu Ledannaru. Municipal Corporation Ennikallo TDP Vijayam Khayamani Annaru. Daniki Karanam Pratyardhulu CBI Muddahilu Kavadame Ani Ayana Annaru. వార్డ్ కౌన్సిలర్కు చేశాను అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆనాడు మున్సిపాలిటీలో తెలుగుదేశం అభ్యర్థిగా దూడ భవానీ శంకర్కి ఇచ్చాం. ఆయన పార్టీకి చాలా శాసిస్తారు, బలహీన వర్గానికి చెందిన ఆయన. అయినప్పుడు కూడా నా తాలూకా మిస్సెస్ లక్ష్మీదేవి కౌన్సిలర్గా ఉంటే ఆవిడకి వైస్ చైర్మన్గా ఉండాలి, అమ్మగారికి అన్ని విధాల గౌరవిస్తాను అని చెప్పి అంత గౌరవం వైస్ చైర్మన్కి ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన భవాని శంకర్. అటువంటి పరిస్థితుల్లో తెలియనివి నా గురించి ప్రస్తావన చేయడం సరైనది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. కృష్ణా పార్క్ దగ్గర అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం అంతా చూసిన తర్వాత క్లీన్గా లేదని చెప్పి అడిగారు. అడిగితే నేను చెప్పాను, భవానీ గారికి అండి చైర్మన్ గారికి ఆరోగ్యం బాగాలేదు అని చెప్తే ఆయన ఆటోమేటిక్గా అదా అన్నటువంటి విషయం కూడా నాకు గుర్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఊహాజంతి అన్నటువంటి రాయడం చాలా తప్పు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నాను, మీ ఎంత ప్రస్తావాడు ప్రెస్లో మాట్లాడతాను. అదేవిధంగా మీరు ఎప్పుడైనా సరే నాతో మాట్లాడుతూనే మాట్లాడతాను, అంతే తప్ప వ్యక్తిగత సంభాషణ చేయడం కూడా నాకు అలవాట్లేదు. అటువంటి సందర్భంలో కొన్ని పత్రికల్లో అది తెలిసిన తెల్లకాగితం వంటిది, ఏ రోజు కూడా ఆయన మ్యాచ్ ఫిక్సింగ్లు కానీ లేకపోతే లాలూచి రాజకీయాలు కానీ ఏ రోజు చేయలేదు. నిజంగా అదే చేస్తుంటే ఈరోజు ఇక్కడ ధర్మాన ప్రసాదరావు గారు అనే వ్యక్తే ఇక్కడ రాజకీయాలు చేయరు. ఎందుకంటే దానికి కారణం 2004లో ఆయన 2 ఎకరాల 14 సెంట్ల వ్యవహారంలో అప్పల సూర్యనారాయణ గారు కానీ ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తుంటే ఆయన నర్సంపేటలోనే ఉండేవారు. ఇక్కడ అప్పల సూర్యనారాయణ గారు నిరంతరం ఎమ్మెల్యేగా ఉంటూ ఈరోజు మంత్రి స్థాయిలో ఉండేవారు ఆయన. అలాగే ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది, పైడిశెట్టి జయంతి ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసినప్పుడు ఆమె అత్యర్థిగా పోటీ చేసిన దివంగత తంబి గారి మిస్సెస్ కూడా వాళ్ళ అప్పల సూర్యనారాయణకి బంధువులు. ఆవిడ జయంతి గారు 2000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ రోజే అప్పల సూర్యనారాయణ గారు వాళ్ళతో లాలూ చేయి మ్యాచ్ ఫిక్సింగ్ అయి ఉంటే ఖచ్చితంగా పార్టీని పక్కన పెట్టుంటే జయంతి ఓటమి ఖచ్చితం. కానీ అప్పల సూర్యనారాయణ గారు ఒకటే, ఎప్పుడు కూడా పార్టీని నమ్ముకున్నాం, పార్టీ జెండా కింద ఎదగాలి, పార్టీకి ఏ రోజు అన్యాయం చేయకూడదనే పద్ధతితోనే ఆయన రాజకీయాలు చేశారు. కాబట్టి ఏ రోజు కూడా అప్పల సూర్యనారాయణ గారు కానీ గుండె లక్ష్మీదేవి గారు కానీ నీతి నిజాయితీ రాజకీయాలకు ముందుకు సాగుతూ